హలో అండి, అందరికీ నమస్తే. చూస్తున్నారా, ఇక్కడ మీకు కనిపిస్తున్నది పెళ్ళి కూతురు. అయితే మేము రీసెంట్గా అంటే ఒక 2 డేస్ బ్యాక్ వైజాగ్ వచ్చాను మా ఫ్రెండ్ వాళ్ళ కూతురు పెళ్ళి కోసమని. అయితే ఇక్కడ అమ్మాయికి పెళ్ళి కూతురు మేకప్ చేస్తున్నారు. చాలా సింపుల్గా చేశారు. తను ఆల్రెడీ ఫెయిర్ ఉంటుంది, చాలా తెల్లగా ఉంటుంది అన్నట్టు. సో తనకి మేకప్ చేశారు, అది నేను మీకు ఒక చిన్న వీడియో ద్వారా చూపిస్తున్నాను. మేకప్ చేసే అమ్మాయి వచ్చేసి తను కూడా ఒక ప్రొఫెషనల్, చక్కగా చేసింది. ఫస్ట్ ఫేస్ అంత నీట్గా తుడిచిన తర్వాత ఒక చిన్న క్రీమ్ అప్లై చేసింది. ఆ క్రీమ్తో లైట్గా ఇలా కాటన్ తీసుకొని దాన్ని మళ్ళీ ఫేస్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత తుడిచేసింది. దాని తర్వాత ఫౌండేషన్తో మేకప్ వేయడం అనేది స్టార్ట్ చేసింది. చాలా నీట్గా ఇలా, సో తన ఫేస్కి ఏదైతే సూట్ అవుతుందో, అట్లాగే తను కట్టుకున్న శారీకి ఏదైతే మ్యాచ్ అవుతుందో అలా మేకప్ చేసింది. దాని తర్వాత మళ్ళీ ఇంకా హెయిర్ స్టైల్, హెయిర్ని కూడా చక్కగా, తనకు లాంగ్ హెయిరే ఉంటుంది, ఇంకా కొంచెం థిక్గా రావాలని చెప్పి వేరే ఒక చిన్న హెయిర్ లేయర్ తీసుకొని మనకున్న హెయిర్ని పక్కకు జరిపి దాని కింద ఈ హెయిర్ని జస్ట్ ఇలా పిన్ చేసింది. అది కూడా చక్కగా కనిపిస్తుంది మీకు ఈ వీడియోలో. లిప్స్టిక్ తనకి, తన శారీలో కొంచెం పింక్ షేడ్ ఎక్కువగా ఉండడం వల్ల పింక్ కలర్ లిప్స్టిక్ అయితే పెట్టింది. అట్లాగే ఆ రోజు రిసెప్షన్, సరే ఇంకెట్లాగూ బాగుంటుందని చెప్పి కళ్యాణ తిలకం, అది కూడా స్టిక్కర్తోనే పెట్టింది. మొత్తానికైతే మేకప్ కంప్లీట్ చేసింది. అమ్మాయి అయితే ఎంత అందంగా కనిపిస్తుందో, ఆల్రెడీ తను అందంగా ఉంది, చబ్బిగా ఉంది, అయితే మేకప్ తర్వాత ఇంకా చాలా బాగుంది. అయితే తనకి చిన్న పిక్ తీసి చూపిస్తుంది అన్నట్టు ఎలా ఉంది అని చెప్పేసి. సో దాని తర్వాత ఈ ఐలిడ్స్ తీసుకొని అక్కడ తనకు స్టిక్ చేసింది. అలా ఫిక్స్ చేసిన తర్వాత చాలా చాలా బాగా అనిపించింది. అంటే కళ్ళు ఇలా ఓపెన్ చేసుకుంటే బ్రాడ్గా అనిపించాయి కళ్ళు, భలే ఉన్నాయి. చిన్న గమ్లాగా వైట్ కలర్లో అప్లై చేసి పెట్టిందన్నట్టు భలే కనిపించింది. ఇది మొత్తం అంతా హెయిర్ స్టైల్ అయిన తర్వాత, ఇది హెయిర్ స్టైల్కి ముందు. హెయిర్ స్టైల్ కూడా అయిపోయిన తర్వాత చూడండి, అమ్మాయి అయితే చాలా బాగుంది. ఇక్కడ హెయిర్ స్టైల్ స్టార్ట్ చేసింది తను, చెప్పాను కదండి, ఒక లేయర్ తీసిన తర్వాత కొంచెం ఆ థిక్నెస్ కోసమని వేరేది అటాచ్ చేసి చేసింది. దాని తర్వాత హెయిర్ కొంచెం ఇలా ట్విస్ట్ చేసి చిన్న పఫ్ లాగా వచ్చింది, ఎక్కువ రాలేదు. సో మొత్తం హెయిర్ అంతా అయిన తర్వాత చిన్న పాపడి బిల్ల కూడా పెట్టింది, చాలా ముద్దుగా అనిపించింది మా కీర్తి, అమ్మాయి పేరు కీర్తి. సరే నేను మీకు ఒక వీడియో అయితే పెడదామని చెప్పేసి పెడుతున్నాను. అంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే మనం చేసుకుంటాం మేకప్, కానీ కొంచెం పెద్ద ఫంక్షన్స్ అయితే మాత్రం ఎవరైనా ఉంటే నీట్గా చేపించుకోవచ్చు. తనకు ఇన్స్టా కూడా ఉందంట. చూడండి, ఇప్పుడు పాపడి బిల్లు పెట్టారు, ఇది ఇంకా లాస్ట్ అన్నట్టు. మేకప్ అంతా కంప్లీట్ అయింది, ఎంత ముద్దుగా కనిపిస్తుంది. ఇది బ్యాక్ సైడ్, ఇంకా ఫ్లవర్స్ పెట్టడం ఒక్కటే బాకీ. ఇక్కడ రెడీ అయిపోయింది కీర్తి. వీడియో నచ్చిందా అండి? అయితే ఒక లైక్ ప్లీజ్.